వెల్కమ్ టు మై ఛానల్. పిఎస్సి డిగ్రీ ఫిఫ్త్ సెమ్ అప్లికేషన్స్ ఆఫ్ లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ చూడండి. 83 ప్రాబ్లం అయితే ఒకసారి చూడండి అమ్మా. సాల్వ్ ఎఫ్ ఆఫ్ టీ ఈజ్ ఈక్వల్ టు టీ ప్లస్ 2 ఆఫ్ ఇంటిగ్రల్ 0 టు టీ కాస్ ఆఫ్ టీ మైనస్ యూ ఇంటూ ఎఫ్ ఆఫ్ యూ ఇంటూ డి. ప్రాబ్లం అయితే ఒకసారి అబ్జర్వ్ చేయండి అమ్మా. ఏ ఫార్ములా లెక్క ఉంది? ఇంటిగ్రల్ 0 టు టీ కన్వల్యూషన్ థియరం లెక్క ఉంది. ఎఫ్ ఆఫ్ టీ మైనస్ యూ అంటే జి ఆఫ్ టీ మైనస్ యూ ఇంటూ ఎఫ్ ఆఫ్ యూ ఇంటూ డియు. ఏంది ఫార్ములా? కన్వల్యూషన్ థీరం. ఇన్వర్స్ లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్స్ ఆఫ్ ఎఫ్ ఆఫ్ పీ ఇంటూ జి ఆఫ్ పీ మా, వేర్ ఇన్వర్స్ లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్స్ ఆఫ్ ఎఫ్ ఆఫ్ పీ ఈజ్ ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ టీ. ఇన్వర్స్ లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్స్ ఆఫ్ జి ఆఫ్ పీ ఈజ్ ఈక్వల్ టు జి ఆఫ్ టీ. ఇది స్టేట్మెంట్. ఇప్పుడు ఎఫ్ ఆఫ్ యూ ప్లేస్లో ఏం రాయొచ్చు? ఎఫ్ ఆఫ్ టీ రాయొచ్చు. దీన్ని ఎఫ్ ఆఫ్ యూని ఎఫ్ ఆఫ్ పీ మార్చి ఎఫ్ ఆఫ్ పీని ఎఫ్ ఆఫ్ టీగా రాయొచ్చు. అది జి ఆఫ్ పీని చూడండి, ఇన్వర్స్ లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్స్ ఆఫ్ దీన్ని కాస్ పీగా మార్చి తర్వాత దీన్ని కాస్ టీగా రాయాలి. స్టేట్మెంట్ అర్థమైందమ్మా. చూడండి, ఎఫ్ ఆఫ్ టీ ఈజ్ ఈక్వల్ టు టీ ప్లస్ 2 ఆఫ్ ఎఫ్ ఆఫ్ అంటే కాస్ టీ ఇంటూ ఎఫ్ ఆఫ్ టీ. లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్స్ అప్లై చేసుకోండి. అప్లయింగ్ లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్స్ ఆన్ బోత్ సైడ్స్ లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్స్ ఆఫ్ ఎఫ్ ఆఫ్ టీ, లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్స్ ఆఫ్ టీ ప్లస్ 2 ఆఫ్ లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్స్ ఆఫ్ కాస్ టీ లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్స్ ఆఫ్ ఎఫ్ ఆఫ్ టీ. లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్స్ ఆఫ్ ఎఫ్ ఆఫ్ టీని చేస్తే ఎఫ్ ఆఫ్ ఎస్, టీని చేస్తే లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్స్ ఆఫ్ టీ పవర్ ఎన్ ఎన్ ఫ్యాక్టోరియల్ బై ఎస్ పవర్ ఎన్ ప్లస్ 1 అంటే 1 బై ఎస్ స్క్వేర్ ప్లస్ 2 ఆఫ్ కాస్ టీని చేస్తే ఎస్ బై ఎస్ స్క్వేర్ ప్లస్ 1 లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్స్ ఆఫ్ ఎఫ్ ఆఫ్ టీని చేస్తే ఎఫ్ ఆఫ్ ఎస్. చూడండి, ఎఫ్ ఆఫ్ ఎస్ కామన్ తీసుకోండి, 1 మైనస్ 2s బై ఎస్ స్క్వేర్ ప్లస్ 1 ఈజ్ ఈక్వల్ టు 1 బై ఎస్ స్క్వేర్. ఎఫ్ ఆఫ్ ఎస్ ఎల్సిఎం, ఎస్ స్క్వేర్ ప్లస్ 1 ఎల్సిఎం, ఎస్ స్క్వేర్ ప్లస్ 1 మైనస్ 2s అది ఈజ్ ఈక్వల్ టు 1 బై ఎస్ స్క్వేర్. ప్రాబ్లంలో ఎఫ్ ఆఫ్ ఎస్ ఇజ్ ఈక్వల్ టు ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ మైనస్ 2ab, ఎస్ మైనస్ 1 హోల్ స్క్వేర్ బై ఎస్ స్క్వేర్ ప్లస్ 1 ఇజ్ ఈక్వల్ టు 1 బై ఎస్ స్క్వేర్. ప్రాబ్లంలో ఎఫ్ ఆఫ్ ఎస్ ఇజ్ ఈక్వల్ టు 1 బై ఎస్ స్క్వేర్ ఇంటూ ఎస్ మైనస్ 1 హోల్ స్క్వేర్ అంటే ఎస్ స్క్వేర్ ప్లస్ 1. ఇప్పుడు ఈ పార్ట్ని మనం కంప్లీట్ చేయాలి. పాజిటివ్ ఫ్రాక్షన్స్ అయితే చేయండి మా. ఎస్ స్క్వేర్ ప్లస్ 1 బై ఎస్ స్క్వేర్ ఇంటూ ఎస్ మైనస్ 1 హోల్ స్క్వేర్ అంటే ఏ బై ఎస్ ప్లస్ బి బై ఎస్ స్క్వేర్ ప్లస్ సి బై ఎస్ మైనస్ 1 ప్లస్ డి బై ఎస్ మైనస్ 1 హోల్ స్క్వేర్. చూడండి, ప్రాబ్లంలో ఇక్కడ మీరు ఎల్సిఎం అయితే కట్టుకోండి, ఎస్ స్క్వేర్ ఆఫ్ ఎస్ మైనస్ 1 హోల్ స్క్వేర్ ఎస్ఎస్ క్యాన్సిల్ ఏ ఆఫ్ ఎస్ ఆఫ్ ఎస్ మైనస్ 1 హోల్ స్క్వేర్
ప్లస్ బి ఆఫ్ ఎస్ స్క్వేర్ క్యాన్సిల్ ఎస్ మైనస్ వన్ హోల్ స్క్వేర్ సి ఆఫ్ ఎస్ మైనస్ వన్ క్యాన్సిల్ ఎస్ స్క్వేర్ ఆఫ్ ఎస్ మైనస్ వన్ ప్లస్ డి ఆఫ్ ఎస్ మైనస్ వన్ హోల్ స్క్వేర్ క్యాన్సిల్ డి ఎస్ స్క్వేర్ ఎస్ స్క్వేర్ ప్లస్ వన్ బై ఎస్ స్క్వేర్ ఆఫ్ ఎస్ మైనస్ వన్ హోల్ స్క్వేర్ క్యాన్సిల్ మామ్ అంటే ఎస్ స్క్వేర్ ప్లస్ వన్ ఇజ్ ఈక్వల్ టు ఏ ఆఫ్ ఎస్ ఆఫ్ ఎస్ మైనస్ వన్ హోల్ స్క్వేర్ ప్లస్ బి ఆఫ్ ఎస్ మైనస్ వన్ హోల్ స్క్వేర్ సి ఎస్ స్క్వేర్ ఆఫ్ ఎస్ మైనస్ వన్ ప్లస్ డిఎస్ స్క్వేర్ చూడండి దీని ఈక్వేషన్ నెంబర్ వన్ అనుకోండి మా ఇప్పుడు ప్రాబ్లంలో ఏం చేయాలి చూడండి ఈ రెండు మల్టిప్లికేషన్ చేయండి ఎస్ ఆఫ్ ఎస్ మైనస్ వన్ హోల్ స్క్వేర్ అంటే ఎస్ స్క్వేర్ ప్లస్ వన్ ఇజ్ ఈక్వల్ టు ఏ ఆఫ్ ఎస్ స్క్వేర్ ప్లస్ వన్ మైనస్ 2s ప్లస్ బి ఆఫ్ ఏ మైనస్ బి హోల్ స్క్వేర్ అంటే ఎస్ స్క్వేర్ ప్లస్ వన్ మైనస్ 2s ప్లస్ సిఎస్ క్యూబ్ మైనస్ సిఎస్ స్క్వేర్ ప్లస్ డిఎస్ స్క్వేర్ అది అంటే ఎస్ స్క్వేర్ ప్లస్ వన్ ఇజ్ ఈక్వల్ టు ఏ ఆఫ్ ఎస్ క్యూబ్ ప్లస్ ఎస్ మైనస్ 2s స్క్వేర్ ప్లస్ బి ఆఫ్ ఎస్ స్క్వేర్ ప్లస్ వన్ మైనస్ 2s ప్లస్ సిఎస్ క్యూబ్ మైనస్ సిఎస్ స్క్వేర్ ప్లస్ డిఎస్ స్క్వేర్ చూడండి ఇక్కడ కంపేరింగ్ కోఎఫిషియంట్స్ అయితే జాగ్రత్తగా చేయాలి కంపేరింగ్ కోఎఫిషియంట్స్ ఆఫ్ అంటే మీరు ఎస్ స్క్వేర్ ప్లస్ వన్ ఇజ్ ఈక్వల్ టు ఏ ఆఫ్ ఎస్ క్యూబ్ ప్లస్ ఎస్ మైనస్ 2s స్క్వేర్ ప్లస్ బి ఆఫ్ ప్లస్ బి ఆఫ్ ఎస్ స్క్వేర్ ప్లస్ వన్ మైనస్ 2s ప్లస్ సిఎస్ క్యూబ్ మైనస్ సిఎస్ స్క్వేర్ ప్లస్ డిఎస్ స్క్వేర్ ప్రాబ్లం అయితే అబ్జర్వ్ చేయండి కంపేరింగ్ కోఎఫిషియంట్స్ ఆఫ్ ఎస్ క్యూబ్ మా 0 ఇజ్ ఈక్వల్ టు ఏ ఇక్కడ సి కోఎఫిషియంట్ ఉంది కంపేరింగ్ కోఎఫిషియంట్స్ ఆఫ్ ఎస్ స్క్వేర్ కోఎఫిషియంట్స్ని కంపేర్ చేసుకోండి 1 ఇజ్ ఈక్వల్ టు మైనస్ 2a ప్లస్ బి మైనస్ సి ప్లస్ డి ఎస్ కోఎఫిషియంట్ చెప్పండి 0 ఇజ్ ఈక్వల్ టు ఏ మైనస్ 2b అంతే ఒకసారి చూడండి ప్రాబ్లం ఒకసారి మీరు అబ్జర్వ్ చేయండి మా ప్రాబ్లం అబ్జర్వ్ చేయండి కాన్స్టెంట్స్ కోఎఫిషియంట్స్ చెప్తారా కాన్స్టెంట్స్ కోఎఫిషియంట్స్ ఒకసారి మీరు అబ్జర్వ్ చేయండి కాన్స్టెంట్స్ కోఎఫిషియంట్స్ 1 ఇజ్ ఈక్వల్ టు కంపేరింగ్ కోఎఫిషియంట్స్ ఆఫ్
కాన్స్టెంట్స్ అది. వన్ ఇజ్ ఈక్వల్ టు బి ఉంది, దీని ఈక్వేషన్ నెంబర్ సెకండ్, థర్డ్, ఫోర్త్ ఈక్వేషన్గా తీసుకోండి. చూడండి, పిఈజ్ ఈక్వల్ టు వన్ ఇన్ ఈక్వేషన్ నెంబర్ ఫోర్ అంటే ఏ మైనస్ టూ బి ఈజ్ ఈక్వల్ టు జీరో, ఏ మైనస్ టూ బి అంటే వన్ ఇజ్ ఈక్వల్ టు జీరో, ఏ ఇజ్ ఈక్వల్ టు టూ, ఏ ఇజ్ ఈక్వల్ టు టూ, సబ్స్టిట్యూటింగ్ ఇన్ ఈక్వేషన్ నెంబర్ టూ, ఏ ఇజ్ ఈక్వల్ టు టూ ఇన్ ఈక్వేషన్ నెంబర్ టూ అంటే ఏ ప్లస్ సి ఇజ్ ఈక్వల్ టు జీరో, టూ ప్లస్ సి ఇజ్ ఈక్వల్ టు జీరో, సి ఇజ్ ఈక్వల్ టు మైనస్ టూ. ఇప్పుడు నేను డి కనుక్కోవాలి, డి ఎలా కనుక్కోవాలి? ఏ తెలుసు, సి తెలుసు, బి అంటే ఏ తెలుసు, బి తెలుసు, సి తెలుసు. ఈక్వేషన్ నెంబర్ థర్డ్లో సబ్స్టిట్యూట్ చేయండి. ఏ ఇజ్ ఈక్వల్ టు టూ, బి ఇజ్ ఈక్వల్ టు వన్, సి ఇజ్ ఈక్వల్ టు మైనస్ టూ ఇన్ ఈక్వేషన్ నెంబర్ త్రీ అంటే మైనస్ టూ ఏ ప్లస్ బి మైనస్ సి ప్లస్ డి ఇజ్ ఈక్వల్ టు వన్ అంటే మైనస్ టూ ఏ అంటే టూ, బి అంటే వన్, సి అంటే మైనస్ ఆఫ్ మైనస్ టూ, డి ఇజ్ ఈక్వల్ టు వన్. మైనస్ ఫోర్ ప్లస్ వన్ ప్లస్ టూ ప్లస్ డి ఇజ్ ఈక్వల్ టు వన్. మైనస్ ఫోర్ ప్లస్ త్రీ ప్లస్ డి ఇజ్ ఈక్వల్ టు వన్. మైనస్ వన్ ప్లస్ డి ఇజ్ ఈక్వల్ టు వన్, డి ఇజ్ ఈక్వల్ టు వన్ ప్లస్ వన్ మా, డి ఇజ్ ఈక్వల్ టు టూ. ఏబిసిడి వాల్యూస్ని ఈ ఈక్వేషన్లో సబ్స్టిట్యూట్ చేయండి. ఏ బై ఎస్ ప్లస్ బి బై ఎస్ అంటే ఎస్ స్క్వేర్ ప్లస్ వన్ బై ఎస్ స్క్వేర్ ఇంటూ ఎస్ మైనస్ వన్ హోల్ స్క్వేర్ ఇజ్ ఈక్వల్ టు ఏ బై ఎస్ ప్లస్ బి బై ఎస్ స్క్వేర్ ప్లస్ సి బై ఎస్ మైనస్ వన్ ప్లస్ డి బై ఎస్ మైనస్ వన్ హోల్ స్క్వేర్. ఏ వాల్యూ ఎంత? 2 బై ఎస్, బి అంటే 1 బై ఎస్ స్క్వేర్, సి అంటే మైనస్ 2 బై ఎస్ మైనస్ 1, డి అంటే 2 బై ఎస్ మైనస్ 1 హోల్ స్క్వేర్. ఇన్వర్స్ లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్స్ ఆఫ్, దీన్ని మీరు వై ఆఫ్ ఎస్ గా తీసుకోండి లేదా ఎఫ్ ఆఫ్ ఎస్ గా తీసుకోండి. ఇన్వర్స్ లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్స్ అయితే అప్లై చేసుకోండి మా. Y of s is equal to 2 into inverse Laplace transforms of 1 by s plus inverse Laplace transforms of 1 by s square minus 2 of inverse Laplace transforms of 1 by s minus 1 plus 2 of inverse Laplace transforms of 1 by s minus 1 whole square. Inverse Laplace transforms of y of s and y of t 1 by s chaste 1. Inverse Laplace transforms of n factorial by s power n plus 1 and t power 1 minus 2 e power t 1 by s minus a formula. ఇది ఫస్ట్ షిఫ్టింగ్ థీరం లెక్క ఉంది. ఏంటి ఫస్ట్ షిఫ్టింగ్ థీరం? ఇన్వర్స్ లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్స్ ఆఫ్ ఎఫ్ ఆఫ్ ఎస్ ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ టి
ఇన్వర్స్ లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్స్ ఆఫ్ ఎఫ్ ఆఫ్ ఎస్ మైనస్ ఏ ఇస్ ఈక్వల్ టు ఈ పవర్ ఏటీ ఇంటూ ఎఫ్ ఆఫ్ టి. ఈ పవర్ ఏటీ అంటే ఎఫ్ ఆఫ్ టి అంటే ఇన్వర్స్ లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్స్ ఆఫ్ 1/s² అంటే 2 ప్లస్ టి మైనస్ 2e పవర్ టి ప్లస్ 2e పవర్ టి టి పవర్ 1. 2 ప్లస్ టి ఇంటూ మీరు ఈ పవర్ చూడండి మా 2 ప్లస్ టి ప్లస్ ఈ పవర్ టి కామన్ తీస్తే 2t మైనస్ 2 అంటే వై ఆఫ్ టీని ఫైండ్ అవుట్ చేశాను, 2 కూడా కామన్ తీసుకోండి సరిపోతుంది. మీరు ఇంకా చేయాలంటే వై ఆఫ్ టీ ఈజ్ ఈక్వల్ టు 2 ప్లస్ టి ప్లస్ ఈ పవర్ టి 2e పవర్ టి ఇంటూ టీ మైనస్ 1 కూడా చేసుకోవచ్చు. మన ఇష్టం ఇది, మార్క్స్ అయితే ఇస్తారు. మీకు ప్రాబ్లమ్స్లో ఎటువంటి డౌట్స్ ఉన్నా మీరు వెంటనే కామెంట్స్ అయితే చేయండి, నేను ప్రాబ్లం వెంటనే రెస్పాండ్ అయ్యి చెప్తానమ్మా. చూడండి మన ఛానల్లో మీరు మెంబర్షిప్ అయితే వచ్చింది, మీకు మన ఛానల్లో మెంబర్షిప్ బటన్ కానీ జాయిన్ బటన్ మీద కానీ క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత 3 లెవెల్స్ అయితే ఇచ్చాను, సిల్వర్ లెవెల్, గోల్డ్ లెవెల్, డైమండ్ లెవెల్. సిల్వర్ లెవెల్ ఒకసారి మీరు చూసుకుంటే 89 రూపీస్ పెట్టాను, గోల్డ్ లెవెల్ 199 రూపీస్ అయితే పెట్టాను, డైమండ్ లెవెల్ 299 రూపీస్ అయితే పెట్టాను. క్లిక్ చేయండి. యూపీఐ ద్వారా కానీ క్రెడిట్ కార్డ్ ద్వారా కానీ మీరు మన వీడియోస్ని పర్చేస్ చేయగలరమ్మా. మీకు ప్రాబ్లమ్స్లో ఎటువంటి డౌట్స్ ఉన్నా మీరు వెంటనే కామెంట్స్ అయితే చేయండి. మీరు ఇంకా మన ఛానల్ని ఎవరన్నా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి మా, చాలా కష్టపడి వీడియోస్ చేస్తున్నాను. లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి మా. థ్యాంక్ యూ.